ఎక్కువ యాంగ్షియస్గా ఫీల్ అవుతున్నారా? నెగిటివ్ థాట్స్ కానీ భయం కలిగించే థాట్స్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయా? బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని చిన్నప్పుడు స్కూల్లో చెప్తూ ఉండాలి. అలా మీ మైండ్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియట్లేదా? వీటన్నిటి గురించి మీకు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తానండి. ఆ టెక్నిక్ మీరు కనుక అప్లై చేస్తే, ఇది సైకాలజీలో థెరపిస్టులు యూస్ చేసే టెక్నిక్స్, మీకోసం షేర్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. వెల్కమ్ టు MIS సిస్టమ్. మెంటల్ ఇమ్యూనిటీ సిస్టమ్. మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళే లోపలే. స్నేక్ బైట్ ఏదైనా జరిగినా కూడా మనం ఇమీడియట్గా మనం ఫస్ట్ ఎయిడ్ తెలుసుకోవడం మనకు తెలుసు. అలాగే మీకు ఈ మెంటల్ ఇమ్యూనిటీ సిస్టమ్ సిరీస్లో కూడా ఈరోజు మీకు ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్ చెప్తాను. మిమ్మల్ని బేసిక్గా మీ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, లేకుంటే యాంగ్షియస్గా మీరు ఫీల్ అయ్యి ఆ భయాందోళన అయిన సంఘటనలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీరు సింపుల్గా ఈ టెక్నిక్ అప్లై చేయండి. దీన్ని గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్స్ ఇన్ గ్రౌండింగ్ టెక్నిక్ ఇది. దీని టెక్నిక్ పేరు ఏంటంటే 5-4-3-2-1 టెక్నిక్. 5-4-3-2-1 టెక్నిక్. మీరు వెంటనే సార్ 5-4-3-2-1 ఇది కౌంట్ చేసుకోమంటారు, కాదండి, చాలా సింపుల్. జాగ్రత్తగా వినండి, చివరి వరకు ఈ వీడియో చూసి మీరు ఒకసారి అప్లై చేసి మీరు కామెంట్స్లో మీ అభిప్రాయాలు పోస్ట్ చేయండి. సో 5-4-3-2-1 టెక్నిక్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఫైవ్ థింగ్స్ టు సీ. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ సడన్గా ఇప్పుడు నేను ఫైవ్ థింగ్స్ చూడాలంటే ఆ లైట్ చూడగలుగుతాను, ఈ కెమెరా చూడగలుగుతాను, మేబీ అక్కడ నా ల్యాప్టాప్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. సో ఫైవ్ థింగ్స్ టు సీ. ఓకే, ఫోర్ థింగ్స్ టు టచ్. ఇప్పుడు నేను టచ్ చేయమంటే ఈ ఫోన్ టచ్ చేయగలుగుతాను, సి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కానీ, నా స్పెక్టికల్స్ టచ్ చేయగలుగుతాను, లేదా నా ఐప్యాడ్ టచ్ చేయగలుగుతాను, రైట్? ఫోర్ థింగ్స్ టు టచ్. త్రీ థింగ్స్ టు హియర్, మూడు మీరు వినాలి మీకు ఏదైతే ఇప్పుడు వినపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా మాటలు వినపడుతున్నాయి, మీరు రూమ్లో కూర్చోనట్టు ఫ్యాన్ ఆన్ చేసినట్టు ఫ్యాన్ సౌండ్, లేదా ఇంకేమైనా సౌండ్స్ వినపడుతున్నాయి, త్రీ థింగ్స్ మీరు వినాలి. టూ థింగ్స్ టు స్మెల్, టూ థింగ్స్ టు స్మెల్. అర్థమైందా? ఇప్పుడు టూ థింగ్స్ టు స్మెల్ అంటే, మీరు ఇప్పుడు సార్ నాకేం స్మెల్ రావట్లేదు ఇప్పుడు అంతా కామ్గా ఉందనుకోవచ్చు, కానీ మీరు వన్స్ ఇఫ్ యూఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ రెస్టారెంట్, రెస్టారెంట్ ముందు నుంచుంటే ఫస్ట్ మనకు వచ్చే టేస్ట్ బిర్యానీ అని మైండ్లో వచ్చేస్తుంది, అవునా? ఇప్పుడు ఇంట్లో ఏదైనా వంట వండుతున్న మనం స్మెల్ చేయగలుగుతాం, లేదా ఏదైనా బ్యాడ్ స్మెల్ మనం, అర్థమైందా? సో మీరు ఫైవ్ సెన్సెస్ని యూస్ చేసే విధంగా చెప్తున్నాను, రైట్? టూ థింగ్స్ టు స్మెల్. ఇప్పుడు నేను స్మెల్ చేయగలిగితే మా ఇంట్లో ఇప్పుడు కుకింగ్ జరుగుతుంది, సో దానివల్ల నాకు ఆ స్మెల్ తెలుస్తుంది, రైట్? టూ థింగ్స్ టు స్మెల్. వన్ థింగ్ టు టేస్ట్, వన్ థింగ్ టు టేస్ట్. సార్ జస్ట్ ఇమాజిన్, మీరు సెలైవా స్వాలో చేసినా కూడా మీకు కొంత టేస్ట్ తెలుస్తుంది. లేదా ఇప్పుడు నేను వచ్చి మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ వెజ్ ఇంట్లో బిర్యానీ వండుతున్నప్పుడు ఆ స్మెల్ మనకు వస్తున్నప్పుడు సెలైవా మన ఒంట్లో స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, రైట్? వన్ థింగ్ టు టేస్ట్. ఇప్పుడు ఇదే టెక్నిక్ను ఒక్కసారి మీరు కావాలంటే పాజ్ చేసైనా మీరు అప్లై చేయండి. ఇన్స్టెంట్గా మిమ్మల్ని ఎప్పుడైనా థాట్స్ ఇబ్బంది పెడుతూ భయం కలిగిస్తూ ఉంటే, ఎందుకంటే పాస్ట్ ఆ ఫ్యూచరిస్టిక్గా ఆ థాట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, వెంటనే మీరు లైవ్లో ప్రజెంట్లో కనెక్ట్ అవ్వడానికి టెక్నిక్ అండి. కావాలంటే ఒకసారి నేను శాంపుల్గా చేసి చూపిస్తాను, చూడండి. ఫైవ్ థింగ్స్ టు సీ, ఫ్రిడ్జ్, వాటర్ బాటిల్, యా, ఫైవ్ థింగ్స్ టు సీ. ఫోర్ థింగ్స్ టు టచ్, మై స్కిన్, మై స్పెక్టికల్స్, మై ఫోన్. త్రీ థింగ్స్ టు హియర్, I can hear the fan noise, I can hear my voice, right? Three things. Inka ma mother ippudu cook chestunnappudu aa sounds vastunnayi, right? Two things to smell. Nenu ippude perfume kottukunnanu, so adi aa smell vastundi, intlo cooking jarugutunna aa smell vastundi. One thing to taste. Ippudu taste endante intlo actually ga iro festival ani cheppi something edo prepare chestunnaro, aa మా ఇంట్లో ఆల్రెడీ ఫుడ్ ఐటమ్ ఏంటని చెప్తే ఆ టేస్ట్ ఏం చేయబోతున్నా నాకు అక్కడ ఆల్రెడీ సెలైవా స్టార్ట్ అయింది. ఒక్కసారి మీరు పాస్ ఇచ్చి ఇమీడియట్గా ఈ యాక్టివిటీ ఒక్కసారి చేసి చూడండి. 5-4-3-2-1 మనకి ఫైవ్ సెన్సెస్ ఉంటాయి, టచ్, అవునా, ఐస్, నోస్, టేస్ట్, హియర్. ఈ ఫైవ్ సెన్సెస్ని మీరు కనెక్ట్ చేస్తూ చేయండి. ఒక్కసారి మీరు పాస్ ఇచ్చి చూస్తే మీరు ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మీకు ఎటువంటి థాట్స్ రావు, కంప్లీట్గా మీ ఫోకస్ అంతా ప్రెజెంట్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే గ్రౌండింగ్ టెక్నిక్ అంటారు. ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి, దీంట్లో బెస్ట్. చాలామంది ఎప్పుడైనా యాంగ్షియస్గా ఫీల్ అయినప్పుడు, నెగిటివ్ థాట్స్ డిస్టర్బ్ చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలంటే ఇన్స్టెంట్గా ఈ యాక్టివిటీ చేయొచ్చండి. కావాలంటే మీరు ఒకసారి చేసి మీ ఎక్స్పీరియన్స్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. దట్స్ ద బెస్ట్ థింగ్. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది భయాందోళనకు గురవుతూ రోజుకి మినిమం వన్ టైం ఇది చేసి చూడండి, యూ విల్ ఫీల్ బిట్ రిలాక్స్డ్. నేను 100% రిలాక్సేషన్ చెప్పట్లేదు, మీకు ఆ రిలాక్సేషన్ అనేది చాలా ఫీల్ అవ్వగలుగుతారు. సో
నెక్స్ట్ ఎక్సైజ్ నెక్స్ట్ వీడియోలో మీకు బ్రీతింగ్ ఎక్సైజ్ చెప్తాను, రెండు పవర్ఫుల్ బ్రీతింగ్ ఎక్సైజ్. ఇది కనుక మీరు అప్లై చేస్తే ఇన్స్టెంట్గా ఎప్పుడు మిమ్మల్ని థాట్స్ డిస్టర్బ్ చేస్తున్నారు, చాలామంది ఏం చేస్తారు, థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలంటారు. నెవర్ ఎవర్ ట్రై టు కంట్రోల్ యువర్ థాట్స్. యూ నీడ్ టు నో హౌ టు బ్యాలెన్స్ యువర్ థాట్స్. థాట్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మాత్రమే తెలుసుకోండి. అర్థమైందా? ఇది మీరు ఏ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఏ సైకాలజీ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ చెప్తారు. సో దయచేసి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రీతింగ్ ఎక్సైజ్ అంటే ఈ సిచ్యువేషన్లో మీకు ఫిజికల్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కానీ మెంటల్గా ఆర్ఎల్ సైకలాజికల్గా మీద ఏదైనా ఇష్యూ వస్తే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్ ఇవన్నీ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇది నచ్చితే మాత్రం దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ ఒక్క టెక్నిక్ని కనుక ఇన్స్టెంట్గా చేస్తే ఆ మూమెంట్ వాళ్ళు ప్రజెంట్లో కనెక్ట్ అయ్యి వాళ్ళు చాలా లైట్గా చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.